శాపం మన మీద ఏర్పడిచ్చేది. ముఖ్యంగా పితరులోక శాపం మీ జీవితంలో ఏర్పడిచ్చేది, మీ తల్లిదండ్రులు చేసిన పాపం మీ జీవితంలో ఏర్పడిచ్చేది, దాని ప్రభు కొట్టివేశాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ప్రభు సన్నిధిలో మీరందరూ బాగుంటారని, ఆయన కృపలో ప్రేమలో ప్రతిరోజు బలపడతారని నేను రూఢిగా నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, లేని వాటి ఉన్నట్టుగా దేవుడు చేయబోతున్నాడు. మీరు ఎర్రగాని మీరు ఆలోచించని మార్గం నుండి దేవుడు ఒక అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఈరోజు శాపాన్ని గురించి మాట్లాడాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. శాపం అనేది ఉంది, కానీ మన విషయంలో దేవుడు శాపాన్ని విరిచివేశాడనే విషయాన్ని మీకు చెప్పాలని బలంగా ప్రేరేపించబడ్డాను. గలాతీపత్రిక 3:12-13 దేవుడు మన శాపాన్ని సిలువ మీదకి కొట్టివేశాడని రాయబడి ఉంది. కాబట్టి మన శాప నుండి విమోచించబడిన వారు అనే విషయాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్న ఆదామవ్వ పాపం చేసిన తర్వాత వాళ్ళు కన్న కుమారులు కయీను ఏబెలు విషయం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. చూడండి, ఆదామవ్వ మరి ఆజ్ఞను అతిక్రమించారు, సాతాన్ మాటకు లోబడ్డారు, దేవుడు వద్దనుకున్నారు, తర్వాత శపించబడ్డారు. అంటే నేల సర్పం శపించబడినట్టుగా ఆదామవ్వ కూడా శపించబడ్డారు. తర్వాత ఇవన్నీ చాలదంటూ దేవుని చేత, స్వయంగా దేవుని చేత ఏదో నుండి బయటికి పంపివేయబడ్డారు. మరలా లోపలకు రాకూడదని దేవుడు కట్కొని చేతులు పట్టుకున్న కెరుబును దేవుడు ఏదో తోటలో ఉంచినట్టుగా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కానీ మరి తర్వాత వాళ్ళు బయటికి పంపివేసిన తర్వాతనే కయీను ఏబెలుకు అన్నారు, వారి మీద శాపం క్రియ చేయాలి కదా, ముఖ్యంగా ఏబెలు మీద శాపం క్రియ చేయాలి కదా. ఎక్కడ శాపం? దేవుని బిడ్డలారా, ఏబెలు యేసుప్రభు బలికి ఆయన నిదర్శనముగా ఒక అద్భుతమైన కానుకను అర్పించి యేసు నా తల్లిదండ్రులు చేసిన పాపాన్ని క్షమించడానికి దేవుని కుమారుడుగా మనుష్య కుమారుడుగా వచ్చి ఈ యొక్క పాపాన్ని తొలగించబోతున్నాడు అనే దానికి గుర్తుగా పాపానికి ప్రాయశ్చిత్తం కలగబోతుంది, పాపానికి క్షమాపణ కలగబోతుంది, మనం అనుభవించాల్సిన శిక్షను యేసు అన్నవాడు అనుభవించబోతున్నాడు అనే దానికి గుర్తుగా కదా ఆయన ఒక గొర్రెని తీసుకొచ్చి దేవుడికి బలిగా అర్పించాడు. అవును దేవుని బిడ్డలారా, శాపం మన మీద ఏర్పడిచ్చేది, ముఖ్యంగా పితరులో ఒక శాపం మీ జీవితంలో ఏర్పడిచ్చేది, మీ తల్లిదండ్రులు చేసిన పాపం మీ జీవితంలో ఏర్పడిచ్చేది, దాని ప్రభు కొట్టివేస్తాడు. ఒకటి ఏంటంటే, సోపు బాత్రూంలో ఉంటే నా మురికి పోదు, ఎప్పుడైతే ఆ సోపును వాడుకుంటున్నానో అప్పుడు ఆ మురికి పోతాయి. అలాగే నాలో ఉన్న శాపం తొలగిపోయిందని యేసు నామంలో నేను విశ్వసించినప్పుడు నా మురికి అంతా పోతాయి. మన పితరులు మన తల్లిదండ్రులు చేసిన పాపం అది విరిచివేయబడింది, విశ్వసించినప్పుడు అది మీ జీవితంలో క్రియ చేస్తాయి. దేవుడు ఈ మాటను దీవించినగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా శాపాలని విరిచివేయబడిందన్న విషయాన్ని ఈరోజు మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అవును తండ్రి, మా శాపం యేసునామలో కొట్టివేయబడింది. మా తల్లిదండ్రులు చేసిన శాపం, పితరుల వలన వచ్చిన శాపం, తల్లిదండ్రుల వలన వచ్చిన శాపం యేసునామలో విరిచివేయబడిందని మేము నమ్ముతున్నాం. ఇప్పుడే ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించమని యేసునామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. యెషయా గ్రంథం 49:15-16 దేవుడిచ్చిన వాగ్దానం.